హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో ఇవాళ వీడియోలో ఎలాగో మనకి ఇంకా దసరా దివాళి స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఫెస్టివ్ అవుట్ఫిట్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. అది కూడా బడ్జెట్లో అనమాట, అండ్ కంప్లీట్ సెట్ అనమాట. అంటే లైక్ టాప్ బాటమ్ అండ్ దుపట్టా మూడు వచ్చేలా చూసుకున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ సెట్ చూద్దాము. ఒక మంచి ఐస్ క్రీమ్ పింక్ కలర్ అనమాట. చెప్పాలంటే నాకు ఈ కలర్ కొంచెం బాగా అనిపించింది, రెగ్యులర్ కలర్స్లా కాకుండా. సో ఫస్ట్ టాప్ చూద్దాం. టాప్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు, నెక్ దగ్గర ఇట్లా లేస్ డీటెయిలింగ్ వచ్చింది కదా, సో ఫుల్ ఇట్లా చమ్కి అట్లా అంతా వచ్చిందనమాట వర్క్ లాగా. సో వీ నెక్ ఇచ్చారు, మిగతా అంతా కూడా ప్లెయిన్. ఐ మీన్ ఎట్లాంటి డీటెయిలింగ్స్ అయితే ఏం లేదు, జస్ట్ స్ట్రైట్ ఫిట్ టాప్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి మనకి ఇట్లా ఒక బార్డర్ లాగా ఇచ్చారు, సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే ఇట్లా స్టిఫ్ బార్డర్ లాగా ఉంటుంది అనమాట. సో అండ్ పింక్ మీద మనకి ఇట్లా చాలా బ్రైట్ కలర్స్ తోటి ప్రింట్ అయితే వచ్చింది, ఫ్లోరల్ ట్రాపికల్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో అట్లా అనమాట. సో ప్రింట్ చాలా బ్రైట్గా ఉందన్నమాట, ఈ పింక్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా టాప్ అయితే ఇట్లా ఇచ్చారు. సో చూసా కదా ఇలా ఉంటుంది. బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ ప్లెయిన్ బాటమ్ ఇచ్చారనమాట. అండ్ చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి ఎలాస్టిక్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు, అండ్ వన్ సైడ్ మనకి పాకెట్ ఇచ్చారు, అండ్ పాకెట్ లోపల కూడా ఫ్యాబ్రిక్ సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఇచ్చారనమాట. అండ్ మిగతా అంతా కూడా జస్ట్ నార్మల్ ఇంకా స్ట్రైట్ ట్రౌజర్, అంటే ఇట్లాంటి డీటెయిలింగ్స్ అయితే ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ బాటమ్ అనమాట. అండ్ ఇట్లా ఇచ్చారు కాబట్టి దుపట్టా మనకి ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. సో ఫెస్టివ్ అప్పుడు ఇట్లాంటి కొంచెం ఆర్గాన్జా టైప్ దుపట్టాస్ బాగుంటాయి కదా. అండ్ దుపట్టా యాక్చువల్లీ చూపించిన దానిలాగా రాలేదు. ఓకే, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను దుపట్టా తోటి. సో ఇట్లా కట్ వర్క్ వచ్చింది కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఫ్యాబ్రిక్ బాగానే ఉంది కానీ ఇట్లా కట్ వర్క్ అడ్జస్ట్కుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఇట్లా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నాకు నచ్చలేదు. ఓకే, ఇట్లా ఉందన్నమాట దుపట్టా అయితే. అవుట్ఫిట్ వచ్చేసి గోశ్రీకి బ్రాండ్, అండ్ సైజ్ అయితే నేను ఇవాళ షేర్ చేసామని కూడా మీడియం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇట్లా ఉంది, అండ్ ఇది కూడా గోశ్రీకి. యాక్చువల్లీ నేను ఇవాళ షేర్ చేసినవన్నీ కూడా గోశ్రీకి అనే బ్రాండ్ అనమాట. సో టాప్ చూద్దాం ఫస్ట్. ఇది కూడా మనకి టాప్ ఇలా ఇచ్చారు, స్ట్రైట్ ఫిట్ వచ్చింది, వీనెక్ వచ్చింది, ఎలాంటి డీటెయిలింగ్స్ లేదు, జస్ట్ ప్లెయిన్ టాప్ అనమాట. అండ్ ఈవెన్ స్లీవ్స్కి కూడా మనకి ఎట్లాంటి ప్యాటర్న్స్ లేవు. సో ఈ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందంటే కొంచెం సాఫ్ట్ ఉంది, మనకి కాటన్ బ్లెండ్ ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట. అండ్ నాకు ఈ ప్రింట్ బాగా నచ్చింది. సో ఈ ప్రింట్ ఎలా ఉందంటే మనకి కొంచెం కలంకారి మధుబని ఆ కైండ్ ఆఫ్ ప్రింట్ వచ్చిందనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో డీటెయిలింగ్ చూడొచ్చు మీరు ఇట్లా ఉంది ప్రింట్ అయితే. సో బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, మిగతా అంతా కూడా జస్ట్ నార్మల్ స్ట్రైట్ ఫిట్ వచ్చింది టాప్ అయితే. సో ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంది. నాకు అనిపించింది ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లాంటి కలర్స్ బాగుంటాయి, మనం చిన్న చిన్న అకేషన్స్కి, సారీ మనం ఇంట్లో వేసుకోవడానికైనా టెంపుల్స్కి వేసుకెళ్ళడానికైనా బాగుంటుంది కదా. అండ్ అది కూడా కంప్లీట్ సెట్ అనేసరికి నాకు వర్త్ అనిపించింది అనమాట ఈ ప్రైస్ రేంజ్లో. సో నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా అయినా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మనకి అమెజాన్లో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో మనకి టాప్ అలా బ్రైట్గా ఇచ్చారు కాబట్టి బాటమ్ వచ్చేసి ఇట్లా లైట్ కలర్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ డీటెయిలింగ్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ మనకి ఇట్లా పాకెట్ అయితే ఇచ్చారు. సో సేమ్ ఇందాకట్లాగా టాప్ ఫ్యాబ్రికే మనకి ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అనేది మనకి. సో ఇందాకట్లాగా సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఇట్లా పాకెట్ లోపల ఇచ్చారనమాట. ఇంట్రెస్టింగ్. అండ్ తర్వాత మనకి ఇట్లా బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ ట్రౌజర్కి. సో సేమ్ మనకి యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ ప్రింట్ టాప్లో ఎక్కడ లేదు, బట్ సిమిలర్గా ఉండేలాగా ఒక బార్డర్ ప్యాచ్ వర్క్ అనేది మనకి టూ సైడ్స్ ఇట్లా ఇచ్చారనమాట బాటమ్కి.
కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇది యాక్చువల్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏం కాదు, ఇట్లా ఇట్లా హారిజంటల్ లైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది, సో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో దుపట్టా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, రెగ్యులర్గా కాకుండా. అండ్ మనకి ఇట్లా బార్డర్ ఇస్తారు కదా, గోల్డ్ కలర్ జరీ బార్డర్ లాగా, అలాంటి దుపట్టా అనమాట ఇది. అండ్ మొత్తం కూడా మనకి ఇట్లా మధ్యలో ఇలా ఇచ్చి, సో యాక్చువల్లీ ఇది ప్లెయిన్ ఏం కాదు, మనకి ఇట్లా మొత్తం కూడా డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట, డాట్స్ లాగా. అండ్ కార్నర్స్కి ఇట్లా టాప్లో ఏదైతే వచ్చిందో ప్రింట్ అలా ఇచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే అంత ఒకటే ప్రింట్, కాకపోతే ఇట్లా బార్డర్కి మనకి కలర్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇలా ఉంటుంది వేసుకుంటే, మంచి డీసెంట్ లెంగ్త్ అండ్ పెడుతుంది, సో ఈజీగా క్యారీ చేసేయచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా. సో దుపట్టా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, సో రెగ్యులర్గా కాకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కదా, ఎస్పెషలీ ఫెస్టివల్స్ అప్పుడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్, సో బాందిని అనమాట. ఫెస్టివల్స్ ఎస్పెషలీ దసరా అప్పుడు, అట్లా నవరాత్రి అప్పుడు బాందిని అనేది లైక్ అల్టిమేట్ చాయిస్ అనమాట. ఎప్పటికైనా సరే బాందిని, ఇట్లాంటివన్నీ కూడా మనకి ట్రెడిషనల్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ మనకి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు, ఎప్పుడైనా సరే అలానే ఉంటాయి. అండ్ బాందిని అనేది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, లైక్ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా, ఇన్స్టెంట్గా ఫెస్టివ్ ఫీల్ అనేది వస్తుంది అనమాట వేసుకుంటే. అండ్ ఈ కలర్ కూడా చాలా మంచి కలర్ అనమాట, బ్లూ కలర్. సో బ్లూ మీద బాందిని డీటెయిలింగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా కాటన్ బ్లెండ్లో ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. సో నెక్ దగ్గర ఇట్లా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు, సో ఇలా ఉంది. మిగతా అంతా కూడా జస్ట్ ప్లెయినే, కాకపోతే మనకి బాందిని ప్రింట్ వల్ల మనకి చాలా బ్రైట్ అనిపిస్తుంది, సింపుల్గా కాకుండా. సో కంఫర్ట్ కూడా ఉంది, ప్లస్ అలానే మనకి ఫెస్టివ్ అప్రోప్రియేట్ కూడా ఉంది నెక్ దగ్గర డీటెయిలింగ్ వల్ల, అండ్ చాలా బ్రైట్ ఉంది. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, సో ప్లెయిన్ సేమ్ అదే కలర్ ప్లెయిన్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ డీటెయిలింగ్ వచ్చింది, తర్వాత వన్ సైడ్ పాకెట్. చెప్పా కదా ఇవాళ షేర్ చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి. లోపల మనకి సేమ్ కుర్తా ఏదైతే వచ్చిందో ఆ మెటీరియల్లో వచ్చింది అన్నమాట. సో ఇలా ఉంది. ఇదంతా కూడా ఇంకా జస్ట్ నార్మల్ ఉంది, అంటే ఎలాంటి డీటెయిలింగ్స్ లేదు, సాఫ్ట్ ఉంది చూసారు కదా, సో హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. దుపట్టా చూసారా, దుపట్టా నాకు బాగా నచ్చింది. సో దుపట్టా ఎలా ఇచ్చారంటే, మధ్యలో అంతా కూడా షిఫాన్ దుపట్టా వచ్చింది ప్లెయిన్గా, బార్డర్కి మనకి బాందిని డీటెయిలింగ్ వచ్చి ఇట్లా గోటా పట్టి లేసి ఇచ్చారు. సో చాలా మంచి లెంత్ ఉంది, బాగుంది, హ్యాపీగా క్యారీ చేసేయచ్చు. సో హ్యాపీగా మనం క్యారీ చేసేయచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, ఇలాంటి దుపట్టాస్ చాలా బాగుంటాయి, నాకు క్యారీ చేయడానికి బాగుంటుంది, ప్లస్ చూడడానికి కూడా బాగుంటాయి కదా, చాలా డెలికేట్గా ఉంటాయి. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఈ కలర్ కొంచెం బ్రైట్గా ఉంది, నా దగ్గర లేదని చెప్పేసి తీసుకున్నా. ఐ థింక్ గ్రీన్ ఉంది, పర్పుల్ ఉంది, రెడ్ ఉంది, నేను లింక్ ఇస్తాను కదా చూడండి. అండ్ చాలా మంచి బడ్జెట్లోనే వచ్చింది ఇది కూడా అవుట్ఫిట్. సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను షేర్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వినీలా జగన్ అనే ఉంటుంది, అండ్ అక్కడ నేను నా డైలీ అప్డేట్స్ ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అక్కడ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి అవుట్ఫిట్స్ కలెక్షన్ తోటి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.